నెల్లూరు 24వ డివిజన్లో 47 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆదల ప్రభాకర్ రెడ్డి విచ్చేశారు. డివిజన్ వైసీపీ నాయకులు ఇసనాక సురేంద్రారెడ్డి, నీళ్ల సునీల్ యాదవ్, ఉడతా మురళి యాదవుల ఆధ్వర్యంలో ఎంపీ ఆదలకి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అభివృద్ది పనులకు ఆదల శంకుస్థాపన చేశారు. అనంతరం ఆదల ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. గతంలో ఈ డివిజన్కి 1,60,00,000తో వివిధ అభివృద్ది పనులు చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిధులు 47 లక్షల రూపాయలతో రోడ్డు పనులు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. స్థానిక ప్రజల అవసరం మేరకు తాగునీటి వాటర్ ప్లాంట్ను కూడా డివిజన్లో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్పొరేటర్ పొట్లూరి స్రవంతి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కొండ్రెడ్డి రంగారెడ్డి, స్వర్ణ వెంకయ్య, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. 6 నెలల్లో ఇవ్వడం అంటే అది చిన్న విషయం కాదు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నిధులన్నీ కూడా సేకరించడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాలి, రాబోయే రోజుల్లో ఎవరికి మనం ఓటేస్తే భవిష్యత్తులో మనకి న్యాయం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం జరుగుతుంది అనేది ఒకసారి అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ, ఇప్పుడు సురక్షా కార్యక్రమం ద్వారా ఎవరైనా 1-2% తప్పిపోయి ఉంటే వాళ్ళందరికి కూడా అటు పెన్షన్లు కానీ ఇతర సౌకర్యాలు కానీ చేకూర్చడం జరిగింది. ఇప్పుడు ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరుగుతుంది, దాన్ని అందరూ కూడా వినియోగించుకుంటే అందరికీ ఉచితంగా అన్ని టెస్టులు చేసి మందులు కూడా రాబోయే రోజుల్లో కూడా మందులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఆ కార్యక్రమాన్ని వదలకుండా తెలుసుకోవాలని కూడా కోరుకుంటూ, ఈరోజు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసిన ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఆశీర్వదించాలని, రేపు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలని, అదేవిధంగా మన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటుకు నిలబడుతున్నారు, వారిని ఆశీర్వదించాలి, నన్ను ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జాయ్ హింద్. నమస్కారం తెలియజేస్తున్నాను. 24వ డివిజన్ ఏడాదికి పెరిగే ప్రాంతం కాబట్టి, విలీన ప్రాంతం కాబట్టి ఇక్కడంతా కూడా జనాలు అంటే జీవించడానికి ఎక్కువ మంది పెరుగుతూ ఉన్నటువంటి ప్రాంతాలు. ఇక్కడ అభివృద్ధి ఎంత చేసినా తక్కువే, కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆదల ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ దాదాపు 47 లక్షల రూపాయలతోటి రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఎంతో అభివృద్ధి చేయాలన్నటువంటి అంటే ఎక్కువ ప్లేస్ కలిగినటువంటి ఈ డివిజన్కి ఎక్కువ అభివృద్ధి చేయాలన్న ఒక ఆలోచనతోటి ముందుకెళ్తున్నటువంటి మన ఆదల ప్రభాకర్ రెడ్డి గారిని, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఒక ఇంట్లో ఏ బిడ్డకి తెలిసిన కష్టాలు ఎలా తెలుస్తాయో అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు మనకి ఆర్థికంగా ఎంతో ఉపయోగపడే విధంగా సంక్షేమం అందించి, ఈరోజు అన్ని రాష్ట్రాలు కూడా కరోనా వచ్చినప్పుడు చిందరబింద్ర అవ్వడం జరిగింది, కానీ మన రాష్ట్రం మాత్రం అభివృద్ధి ఒక పక్క, సంక్షేమం ఒక పక్క ముందుకు వెళ్తూనే ఉంది. అలాంటి మనకి ఉన్నటువంటి గొప్ప వ్యక్తి అది నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేస్తాను. మీ అందరి ఆశీస్సులు మన ఆదల ప్రభాకర్ రెడ్డి గారికి అందించి రాబోయే ఎలక్షన్లో మెజార్టీతో గెలిపించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీ అందరి ఆశీస్సులు అందచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను.